ఈరోజు ఉదయం కురిసినటువంటి ఇటీవల అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. అయితే కర్నూలు జిల్లా సంబంధించి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్న సంబంధించినటువంటి రైతులు మనతో ఉన్నారు. పెద్దయ్య చెప్పండి, ఎన్ని ఎకరాలు పంటేశారు, అసలు నా వర్షానికి ధాన్యం కూడా పూర్తిగా తడిసింది, అసలు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? 5 ఎకరాలు ఈ మొక్కజొన్న వేసినాం సార్, ఏం పెట్టుబడి కూడా వచ్చి తట్టలేదు సార్, భారీ పెట్టుబడి పెట్టినాను. ఏమి నైనా చెప్పుకుంటే ఇది ఉంది, నేను వాన తరిచి ఇదైంది, నేను కలవర్ మారింది, కొనడానికి వ్యాపారస్తుడు రావడం లేదు సార్, ముందుకు రావడం లేదు సార్ వ్యాపారస్తుడు, నాణ్యకు కలర్ చేంజ్ అయింది. ఏమైనా మా కొంచెం ఆదుకున్నాలని ప్రభుత్వం కొద్దిగా ఇది పడుతున్నాం సార్. ఎంత ఎంత పెట్టుబడి పెట్టారు, ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి అయింది మీకు మొక్కజొన్నకు సంబంధించి? 1 ఎకరకు వచ్చేసి 25,000 దాకా పెట్టినాం సార్, 25,000 దాకా లెక్క పెట్టుబడి పెట్టినాం సార్. ఈ ధాన్యము తడిసిన తర్వాత ఇటు ప్రభుత్వ అధికారులు ఏమన్నా వచ్చి మాట్లాడారా మీతో, ధాన్యాన్ని చూడడం కానీ అట్లా ఏమన్నా జరిగిందా? ఎవరు మాట్లాడలేదు, నేను మీరు వచ్చి సార్లు వచ్చి మాకు కొంచెం ఇది చూస్తుంటే మాకు కొంచెం ధైర్యం వస్తుంది సార్, ఏదన్నా ఆదుకుంటారేమో ప్రభుత్వము, ఏదన్నా సాయం చేస్తారేమో అని ఈటీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మనం బాగా ఇది కొంచెం ఇదైతే ఉంటాం సార్. అదే ఇక్కడే పక్కన ఉన్నటువంటి ఇంకో రైతు ఉన్నారు, నా చెప్పండి ఎన్ని ఎకరాలు ఈ మొక్కజొన్న పంట పైరేశారు, ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టారు, అసలు నిన్న తడిసినటువంటి ధాన్యానికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించారా? మాకు అధికారులు ఏమో ఎక్కడో ఇక్కడ వచ్చి ఒకరు కూడా సంధించలేదు, ఒకరు కూడా మరి రాలేదు మా దగ్గరికి. వర్షాలకి మొత్తం పెట్టుబడులు పెట్టుకుని నాశనం అయిపోయినాయి. ఈ గింజలు చూసి ఎవరు అడగడం లేదు. ఇవి అమ్మాలా ఎట్లా పోయాలా, ఏం చేయాలా, దిబ్బకేయాలా అర్థం కాకుండా మాకు. ఇది ఇలా పెట్టిన దుడ్లు కూడా రావడం ఇంతవరకు. ఈ అధికారి మాకు కొంచెం కూడా సాయం చేయలేదు ఇంతవరకు. అధికారులు కూడా ఎవరు ఇక్కడికి రాలేదంటారా? అసలు రాలేదు రాలేదు ఎవరు ఇంతవరకు వచ్చింది లేదు. ఒక మేము ఒక రోడ్డు మీద అందరు పిల్లలతో ఏం చావాల్సి వస్తుంది ఇక. మేము పెట్టుబడులు పెట్టి ఇంతవరకు 1 రూపాయి తిండికి లేదు, పిల్లమంతాలకు వర్షం కురిసి పంట నాశనం. మీకు ఇక్కడే మీ గ్రామాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు అనేటివి ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాల్లో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా, కనీసం వాళ్ళు కూడా ఈ యొక్క ప్రదేశానికి సందర్శించి మీ యొక్క సమస్యలు ఏమన్నా మాట్లాడారా వీరి వీటి మీద? ఎవరికి మేము పోయి అడిగితే పలకడం లేదు, వచ్చి చూడడం లేదు. వాళ్ళు వాళ్ళ ఆమెకు ఒకసారి ప్యాన్ కింద కూర్చోడం వెళ్ళిపోతుంటారు అంతేగాని, ఇటు వచ్చి ఒకరన్నా రైతు ఏంది పరిస్థితి అది అడిగినారు, ఒక మంచి రావడంలే. ఒక ఏమి ఒక పప్పులు కానీ సబ్సిడీ కానీ ఒక పట్టలన్నా ఇలా గవర్నమెంట్ ఇంతవరకు ఏది మాకు అటు అడిగి రావడంలే, ఊరికి చేర్చుకోవడంలే. ఇంకా ఇది ప్రభుత్వం, ఇది ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. అయితే దళారులు ఏమంటున్నారు ఈ తడిసినటువంటి ధాన్యం సంబంధించి? గతంలో చూసుకుంటే 1900 2000 దాకా ఈ రేటు ఉండేది, ఇది తడిసింది కదా, ఇప్పుడు దళారులు ఏమంటున్నారు, అసలు కొనడానికి ముందుకు వస్తున్నారా? అదే ఎక్కువ 1200 1300 అంటే 2000 ఎక్కడ 1700 ఎక్కడ, పెట్టిన దుళ్ళు కూడా రావాలి కమ్మితే మాకు, పెట్టుబడి పెట్టిన దుళ్ళు కూడా రావాలి కమ్మడానికి. ఏదైనా గవర్నమెంట్ సహకరిస్తే ఏదైనా మాకు కొంచెం ఆశ్చర్య ఉంటుంది. దానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు ఎవరు. ఇంక ఏం చేయాలో ఇంకా మాకే అర్థం కాదు, పొలాలు అమ్మాలి, ఇంకా అమ్మి కట్టాల్సిందే అప్పుల వాళ్ళకి, అప్పు తెచ్చి పెట్టినాము పెట్టుబడి, ఇంకా ఉన్న చేయను అమ్మి కట్టాల్సి వస్తుంది పరిస్థితి. చూసాం కదా ఇక్కడ చిన్నటేకూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ మొక్కజొన్న రైతులకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఈ రైతులు ఏవైతే పంటలు పండించారో వీటిని జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఈ మనం చూస్తూ ఉన్నాము మొక్కజొన్న పంటను రైతు పండించారు. మొక్కజొన్న పంటను పండించిన క్రమంలో రైతులు ఈ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి రోడ్డు పక్కనే వీటిని ఆరబోశారు. అయితే అనుకోకుండా రాత్రి కురిసినటువంటి ఈ అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. అసలు దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం రైతులను వచ్చి అడిగినటువంటి దాఖలాలు లేవని రైతులు తెలిపినట్టు పరిస్థితి. ఇక్కడ మనతో కూడా మాట్లాడడానికి రైతులు ఉన్నారు, అన్నా చెప్పండి అసలు ఏం జరిగింది, రాత్రికి రాత్రి ఈ వర్షం పడడంతో ఈ ధాన్యాలు తడిసిపోయాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం చేస్తాం సార్, ఇంకా వాన వచ్చినప్పుడు తడిసిపోయినాయి, నచ్చపోయినాము. దళారులు 1400 అడుగుతున్నారు, 1700 1800 పోయేసరికి 1400 అడుగుతున్నారు, ఏం చేయాలా? అంటే మామూలుగా మనం ఈ ధాన్యం తడవకుంటే ఎంత పోయేది రేటు? 1400 అడుగుతున్నారు, తినడానికి 400 ప్లస్ వర్షం పడినందుకు. సరే.
ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వ అధికారులకు ఏం సూచించాలి అనుకుంటున్నారు? మా కాడికి ఒక్కరు రాలే సార్, మా కాడికి ఏ నాయకుడు రాలే, ఎవరు రాలే. ప్రభుత్వం గతంలో ఏమన్నా ఈ మన రైతు భరోసా కేంద్రాల నుండి రైతులకు సంబంధించి ఈ ధాన్యాలను ఆరబోసుకోవడానికి లేదా వాటిని కప్పుకోవడానికి ఏదైనా తాటిపడాలు అలాంటివి ఏమన్నా ఇచ్చారా? ఏమి ఇచ్చారు, వాళ్ళకి తగ్గొస్తే మాకేడేసారు. ఎన్ని ఎకరాలు పండించారు మీ మొక్కజొన్న? 4 ఎకరాలు సార్. పట్టలు లేక గాలికి లేచిపోతుంటే రాళ్ళు పెట్టుకొని అంతా నీళ్ళలో తడిసిపోయినాయి. ఏం చేయలేము. ఎంత అయింది ఈ 4 ఎకరాలకు సంబంధించి పెట్టుబడి ఎంత పెట్టారు? అసలు దీనికి సంబంధించినటువంటి పిచికారి మందులు కానివచ్చు, మొత్తం ఎంత వచ్చింది పెట్టుబడి? 180,000 ఎకరాకి 40,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు అన్ని డబ్బులన్నీ వస్తాయి రావు. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మరి? ప్రభుత్వం ఏమిస్తుంది? ప్రభుత్వం ఎవరు చూసినా చూసిట్టు లేడు. ఇంక ప్రభుత్వం ఏమిస్తుంది? ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. రెడీ చూశాం కదా, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ప్రభుత్వ తీరు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుపై తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితులు, ఇటు కురిసినటువంటి అకాల వర్షాలతో రైతులకు వర్షాలు నట్టేట ముంచాయని రైతులు తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో శ్రీరామ్, ఆర్టీవీ చిన్నటేకూరు గ్రామం.